అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు లక్ష్మి నిలువ చేసే ఉద్యోగాన్ని కానీ ఆయన యొక్క విజయం పక్కన పెట్టి ఎంపీగా వచ్చారు. ఆయన సేవలు అందించడానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గుంటూరు నగర ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉంటారు. ప్రత్యేకంగా ఆయన ప్రతి వారికి మంచి హృదయంతో సేవ చేస్తారని అనుకుంటూ ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తూ రెండు నిమిషాలు అంబేద్కర్ జయంతి 133వ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా జిల్లా ప్రజానికి రాష్ట్ర ప్రజానికి శుభాకాంక్షలు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ దేశంలో జన్మించడం మనందరి మహాభాగ్యం. ఈ దేశం యొక్క అభివృద్ధి అంతా కూడా ఆయన చుట్టూ జరుగుతూ ఉంది, ఆయన ఆలోచన మీద జరుగుతూ ఉంది. అలాంటి గొప్ప నాయకుడు స్మరించుకోవటం మనందరి బాధ్యత. అందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు పుష్పుడు సత్యమాది గారు. మాని శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో ఉన్న నిమ్న జాతులకు అణగారి కులాలకు జీవితాలు లేవు. చీకటిలో బతికిన జీవితాలకు వెలిగించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రచించి దేశంలో ఉన్న సంపదలు అందరికీ వాటా కల్పించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి నాయకుడు ఈరోజు ఈ సమాజానికి అందరికీ ఆదర్శం. అంబేద్కర్ని ఒక వివక్షతో కొంతమందికి అంటగట్టి అందరూ కూడా వారి వారి కులాల్లో వాళ్ళ వాళ్ళ మతాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి దిక్చూసి దశాదిశ నిర్ణయించిన నాయకుడు, ఆ మహనీయుడు. ఆ మహనీయుడు బాటలో నేడు మందాకృష్ణ మాదిక నాయకత్వంలో మేము అందరూ పనిచేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం అనేది ఆ మహనీయుడు అప్పుడు ఏర్పాటు చేసిన ఒక మాట, అదే మాటను ఈరోజు మన శ్రీ మందాకృష్ణ మాదిక ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మరి ఎన్డీఏ కూటమికి మన శ్రీ మందాకృష్ణ మాదిక నాయకత్వంలో మేము అందరికీ మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఈ దేశానికి ప్రధానిగా మోడీ గారిని, అదేవిధంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్.